అస్సలాం అలైకుం. నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చాను. ఇది చూస్తూనే కనుక్కుంటారు మీరు. చికెన్ పాప్కార్న్ అండి ఇది. కేఎఫ్సి స్టైల్లో ఈజీగా సింపుల్గా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. ఎక్స్ట్రాగా బ్రెడ్ క్రమ్స్ కానీ, కార్న్ఫ్లోర్ కానీ, అడిషనల్ క్రట్స్ కానీ ఏవి యాడ్ చేయట్లేదండి దీంట్లో. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పాప్కార్న్ చేసి చూపిస్తాను. నేను హాఫ్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు చికెన్ పాప్కార్న్ చేసుకునే దాంట్లో ఉంటే కనుక బ్రెస్ట్ పీస్ తీసుకోండి, బాగా వస్తాయన్నమాట పీసులు. బోన్లెస్ ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ వచ్చేసి పిరిపిరి పౌడర్ అనమాట. ఇది బయట సూపర్ స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇంకోటి వచ్చేసి నిమ్మకాయ, నిమ్మ జ్యూస్ అనమాట 1 స్పూను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి, బాగా మ్యారినేట్ అవుతుంది. దీనికి ఎక్కువ మసాలాలు పట్టవండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకంతైనా 1/2 అవర్లో అయిపోయిందండి మొత్తం మ్యారినేట్ అంతా, డీప్ ఫ్రై చేసుకోవడం అంతా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను ఇక్కడ 250 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నానండి కోటింగ్ కోసము. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను. ఇక్కడ ఐస్ వాటర్ పెట్టుకున్నాను కదండి, అది దేనికోసం అంటే మనం మైదా పిండితో చికెన్ పీసులు కోటింగ్ ఇస్తాం కదా, దాంట్లో 3-4 సార్లు డిప్ చేసినప్పుడు కోటింగ్ పోకోకుండా అనమాట. ఇప్పుడు 4 పీసులు వేసుకొని ఫస్ట్ కోటింగ్ ఇచ్చుకుందామండి. బాగా వీలైనంతగా వేసి ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే దానికి తగులుకోవాలన్నమాట మైదా పిండి. ఇలా కలుపుకున్నాక ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి పీసులు. ఇలా వేసుకున్న దాన్ని 3-4 సార్లు డిప్ చేయాలండి. అలా చేసుకున్నాక మరి మైదా పిండిలోకి వేసుకోవాలి, సెకండ్ కోటింగ్ ఇది. ఇలా క్రమ్స్ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట మైదా పిండిలో. వీలైనంతగా బాగా ఇలా మైదా పిండిలో వేసి పిసుక్కోండి కొంచెము, బాగా అతుక్కుంటుంది అన్నమాట పిండి. అది చూపిస్తున్నా కదండి, అలా మొత్తం 2 కోటింగ్స్ ఉంటాయండి. చూపిస్తున్నా కదండి, చూడండి అంత పొరలు పొరలుగా వచ్చింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వేసుకొని బాగా పిండి ఇదరగొట్టుకోవాలి, ఎక్స్ట్రా పిండి అంతా రాలిపోతుంది అన్నమాట. ఇలా అంతా రాలగొట్టుకున్నాక ఆయిల్ వేడి చేసుకొని అందులోకి వేసుకోవాలండి. ఒకటొకటే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఫ్రీగా వేపుకోవాలి. ఇరుగ్గా వేపుకుంటే కానీ అతుక్కుపోయి క్రమ్స్ లాగా రావన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి అప్పుడు కేఎఫ్సి స్టైల్లో కనిపిస్తున్నాయి కదా. దీనికంతా 6-7 మినిట్స్ వేయించుకుంటే చాలండి, ఎందుకంటే మరీ ఎక్కువ వేయించకూడదు. లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టినామంటే పైన మాడిపోతే లోపల ఉడకదు. ఇలా మంచి కలర్ రాగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా అన్నీ ఇలాగేనండి 1 బై 1. ఇలా ప్లేట్లో తీసుకున్నవి వెంటనే ఒక బౌల్లో వేసుకొని పిరిపిరి పౌడర్ చిలకరించుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే ఈ పౌడర్ యాడ్ చేసామంటే ఫ్లేవర్ బాగా తగులుకుంటుంది అన్నమాట. అంతేనండి, ఇందులోకి మంచి కాంబినేషన్ మయోనీస్ మరియు కెచప్తో తీసుకున్నారంటే టేస్ట్ ఇంకా అమోఘంగా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నలాగా చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఇది పిరిపిరి కలిపినది, అది వచ్చేసి ప్లెయిన్ అన్నమాట. ఇది ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, చాలా క్రమ్స్గా బాగుంది కదా, పొరలు పొరలుగా, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. చూడండి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతున్నాయి.
చూడండి పచ్చిది అనేది కనిపించడం లేదు, బాగా ఉడికింది. అంతేనండి, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.